వరి పంటను ఆశించి దిగుబడిని ప్రభావితం చేసే పురుగులలో సుడిదోమ ప్రధానమైనది. ఇది మొక్కల నుండి రసం పీల్చడమే కాదు వరిలో వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు సుడిదోమ ఉద్యతికి అనుకూలం. కావున ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలతో సుడిదోమను అరికట్టవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇది వరి పంటను ఆశించి ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి పెరుగుదల ఆగిపోయి పిలకల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు విల్ట్ ప్రభావానికి గురి అయ్యి గింజల నాణ్యత తగ్గడమే కాక గింజలు పాలు పోసుకోక తాలు గింజలు ఏర్పడతాయి. కొన్ని ముందస్తు జాగ్రత్తలతో సుడిదోమ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అవి నాట్లు వేసేటప్పుడు నాట్ల మధ్య దూరం పెంచడం, అలాగే ఖాళీ బాటలు వదిలివేయడం, ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ ఎరువుల వాడకాన్ని తగ్గించడం, ఆలస్యంగా కాకుండా సీజన్ ప్రారంభంలోనే నాట్లు వేసుకోవడం, సుడిదోమను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకోవడం, అనవసరంగా అధిక మొత్తంలో పురుగు మందులు వాడకపోవడం, అలాగే ఒకే రకమైన పురుగు మందులను అనేకసార్లు వాడకపోవడం, పంటను క్రమం తప్పకుండా పరిశీలించడం లాంటి మొదలగు చర్యలతో సుడిదోమ నుండి వరి పంటను కాపాడుకోవచ్చు. వరిలో సుడిదోమ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్ పోర్టేవా అగ్రిసైన్స్ వారి పెక్సిలోన్. ఇది సుడిదోమ అన్ని దశలపై వేగమెంతన చర్యతో మొక్కల నుండి రసం పీల్చడాన్ని ఆపేస్తుంది. అలాగే ఈ పెక్సిలోన్ను వరి నాటిన 45 నుండి 60 రోజుల వ్యవధిలో స్ప్రే చేయడం ద్వారా 3 వారాల పాటు సుడిదోమపై నియంత్రణ కలిగి వరి పంటకు రక్షణను కల్పిస్తుంది. అలాంటి పెక్సిలోన్కి పోటీగా ఈ సంవత్సరం మార్కెట్లోకి బేయర్, ధనుక, క్రిస్టల్ కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. అవి ధనుక కంపెనీ వారి డిఫెండ్, బేయర్ కంపెనీ వారి హెర్బెక్స్ ప్రో, క్రిస్టల్ కంపెనీ వారి కొల్లార్. ధనుక కంపెనీ డిఫెండ్ని పెక్సిలోన్లో వాడిన ట్రిప్లోమెజాఫెరమ్ 10% ఎస్సీనే వాడి తయారు చేయడం జరిగింది. దీని ఎకరా మోతాదు 94 మిల్లీలీటర్లు. కానీ బేయర్ కంపెనీ వారి కార్బెక్స్ ప్రో, అలాగే క్రిస్టల్ కంపెనీ కొల్లార్ను ఎథిప్రోల్ మరియు పైమెట్రోజన్ ఈ రెండు రసాయనాలను కలిపి తయారు చేయడం జరిగింది. మీరు ఏ మందును ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో స్ప్రే చేసే సమయం కూడా అంతే ముఖ్యము. కావున సుడిదోమ ఉధృతి ఎక్కువ కాకముందే ప్రారంభ దశలను గుర్తించి మందును స్ప్రే చేసుకోవాలి. వరి పంటకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.